దేవుడు కనిపించకుండా, దేవుడిని జ్ఞాపకం చేసుకోకుండా దుష్టుడు ఏం చేశాడంటే చాలా దారుణం చేశాడు. రకరకాలుగా మనుషుల్ని రకరకాల భ్రమలలోకి తీసుకెళ్ళిపోయాడు. వాడు డబ్బు పిచ్చోడుగా మార్చాడు, పరువు ప్రతిష్టలు ముఖ్యంగా మార్చాడు, అధికారం పిచ్చి పిచ్చి పిచ్చివాడుగా మరికొందరు మార్చాడు, నాయకులుగా మరికొందరు మార్చాడు, ఏలికలుగా మరికొందరు మార్చాడు, అంతరిక్షంలో ఏముంది చూసే తెలుసుకునే మరికొందరు మార్చాడు. ఇలాగా భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా దేవుని వైపు ఏ పరిస్థితుల్లోనైనా వాడు తిరిగిపోకుండా ఉండాలని వాడు ఎప్పుడూ పనిచేస్తూనే ఉన్నాడరా. ఎందుకంటే ఒక సెల్లబట్టుకున్న పిల్లవాడు మొదలుకొని వృద్ధుల వరకు కూడా సెల్ల విడిచిపెట్టరండి. అలా ఆ సెల్ల చూస్తూనే ఉంటారు. ఎటెటో ఆప్షన్స్ చెప్తుంటారు, నాకు అసలు ఒక్కటి కూడా అర్థం కాదండి. ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం నాకు ఇష్టం లేదు. చాలామందిలో చూస్తానే ఎప్పుడు సెల్ల 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 ఇలాగ ఫింగర్ ఆడుతుంటుందండి దాని పక్క చూసుకొని. అంటే నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉన్నా దేవుడు ఒకవేళ నీలో ప్రవేశించేస్తాడేమో అని సాతాను ప్రపంచ మానవాళ్ళందరినీ కూడా నెట్ వల వేశాడు, గెలం వేశాడు. గెలం వేసి లాక్కున్నాడు. సంపాదనలో మరికొంతమంది, బేదరికంలో మరికొంతమంది, లేమిలో మరికొంతమంది, ఉన్నత స్థాయిలో మరికొంతమంది, విహారయాత్రలో మరికొంతమంది, దేశాలు తిరగడం మరికొంతమంది, పేరు ప్రఖ్యాతల కోసం ఆటల్లో పాల్గొన్నవారు మరికొంతమంది. ఎన్ని ఆటలండి బాబు, ఎన్ని ఆటలు! అస్సలు ఖాళీ లేదు. భూమి మీద మనిషికి ఖాళీ లేకుండా చేశాడు సాతాను. అందులో వాళ్ళు నిమగ్నమైపోవాలి, ఖాళీ లేకుండా వాళ్ళు ఉంచాలి. ఎక్కడికో లోతుల్లోనికి తీసుకెళ్ళిపోయాడు వాడు. అక్కడ నుంచి మనం లాక్కు రావడం అంటే అసలు వెళ్ళటమే తప్పు, వెళ్ళిన వారిని లాక్కు రావడం ఇంకా కష్టమండి, చాలా కష్టం. కుల పిచ్చి, మత పిచ్చి, ప్రాంతాల పిచ్చి, రకరకాలటువంటి రోగాలు మనుషుల మధ్య పెట్టాడు. అది కాకుండా మరణకరమైన వ్యాధులు, దానికి బాగు చేయడానికి డాక్టర్లు, వాళ్ళు ఇవ్వటానికి మందులు, ఇంజెక్షన్లు, ఆపరేషన్స్, బబ్బబ్బబ్బబ్బ. ఇంక నువ్వేం దేవుడి పక్క తిరుగుతావు? ఎవరైనా దేవుడి గురించి చెప్తా ఉన్నా వినేటట్టుగా లేరు సమాజంలో. ఎందుకంటే ఆల్ఆర్ బిజీ, అందరూ బిజీగానే ఉంటారు. ఎగ్జాంపుల్గా మరి ఈజిప్ట్ దేశం నుంచి బయలుదేరిన 16 లక్షల మంది కాల్బలం అన్నాడు. కాల్బలం మరి వృద్ధుల్ని బళ్ళ మీద ఎక్కించారు, చిన్నపిల్లల్ని బళ్ళ మీద ఎక్కించారు. ఇలా ప్రయాణం చేసిన వాళ్ళు చాలామంది, అంటే 20 ఏళ్ల పైబడిన వాళ్ళు ఈజిప్ట్ నుంచి బయలుదేరితే. ఈజిప్ట్ దేశంలో ఇస్రాయిల్ బయలుదేరేది 20 సంవత్సరాల కాలం ఉన్న వాళ్ళల్లో ఎవరు అసలు పాలస్తీనా రాలేదట. తెలుసు కదా మీకు, ఇద్దరు వచ్చారు. 20 ఏళ్ల పైబడిన వాళ్ళంతా కూడా 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో చచ్చిపోయారు అందరూ. 40 సంవత్సరాలు కదా వాళ్ళ ప్రయాణం, అందరూ చచ్చిపోయారు. దేవుడు వాగ్దానం చేసిన భూమిలోకి 20 ఏళ్ల పైబడిన వాళ్ళలో ఇద్దరే చేరారంటాడు బైబిల్లో. ఇద్దరే బయట చేరారట. వాళ్ళు ఒక ఆయన యెహోషువ, రెండో ఆయన అనిశిష్యుడు కాలేబు. పరలోకానికి కూడా అంతే. ఎగ్జాంపుల్ ఏంటంటే బానిసరికపు వ్యవస్థ నుండి స్వతంత్ర వ్యవస్థ, వాళ్ళ పూర్వీకులకు దేవుడు వాగ్దానం చేసిన పాలస్తీనా భూమి ఆసియాఖండంలో. వీళ్ళు ఆఫ్రికా ఖండంలో ఈజిప్ట్ దేశంలో బానిసలుగా ఉన్నారు. వాళ్ళనే ఈజిప్ట్ పాలస్తీనా తీసుకురావడానికి ఈజిప్ట్ నుండి 40 సంవత్సరాల కాలం పట్టింది. ఈ 40 సంవత్సరాల కాలంలో చచ్చిపోయిన వాళ్ళు 100,000 మంది చచ్చిపోయారండి. ఎవరు రాలేదు. 20 ఏళ్ల పైబడిన వాళ్ళలో ఇద్దరే ఇద్దరు చేరారట పాలస్తీనా. ఒక ఆయన యెహోషువ, రెండు ఆయన కాలేబు. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లోది యేసును నమ్మిన వాళ్ళు, క్రైస్తవులు అయిన వాళ్ళు ఈరోజు ఒక 300 కోట్ల పైన ఉన్నారు. 750 కోట్ల మంది ప్రపంచ జనాభా అని మనం అనుకుంటే
ఇంచుమించు అందులో క్రైస్తవులు 300 నుండి 350 కోట్ల మంది వరకు క్రైస్తవులు ఉన్నారు. పేరు నకిలీ, డూప్లికేట్, వేషధారణ. వీళ్ళలో ఎంతమంది వెళ్తారు దేవుని దగ్గరికి? పరలోకపు పాలస్తీనా. ఆడు భూమి మీద పాలస్తీనాకి వెళ్ళారు. స్వతంత్ర సామ్రాజ్యం, వాళ్ళ సొంత భూమి, వాళ్ళ నేల. భూమి మీద లక్షల మంది బానిసరికప్పు లోకం. బాని ఈజిప్టు దేశాన్ని లోకంతో పోల్చుకుందాం. ఈజిప్టు దేశం బానిసరికప్పు దేశం, బానిసరికప్పు పనులే చేశారు. మరి భూమి, భూమి కూడా బానిసరికప్పు కాలం. ఇది మనుషులు 60-70 ఏళ్ళు బ్రతుకుతున్న ఈ కాలం బానిసరికు బ్రతుకు. మేమెవరికండి బానిసలు అని మీరు అనుకుంటున్నారా? పాపానికి బానిసలు, కోరికలకు బానిసలు, అవసరాలకు బానిసలు, రోగానికి బానిసలు, అర్హతల కోసం, పేరు ప్రఖ్యాతి కోసం బానిసలు. బానిసరిక వ్యవస్థ దేవుని కోసం స్వతంత్రులు కాలేకపోతున్నారు. వీరు ఈ లోకాన్ని నమ్ముకునేవాడు లోకంతో స్నేహం చేస్తున్నాడు, లోకంతో స్నేహం చేస్తున్నవాడు బానిసరిక బ్రతుకులో ఉన్నాడు. ప్రయాణకాలం 40 ఏళ్ళు. ఈ ప్రయాణకాలంలో ఇస్రాయేలీలు పోరాటాలు చేశారు, యుద్ధాలు చేశారు మోయాబీయులతో, ఇవ్వీలతో, హిత్తీయులతో, అమలేకీయులతో, కననీయులతో, అమోరీయులతో. వాళ్ళ ప్రయాణం అంతా వాళ్ళ స్వతంత్ర దేశాన్ని, పాలస్తీనా దేశానికి వెళ్ళటానికి 40 సంవత్సరాలు వాళ్ళ ప్రయాణకాలంలో యుద్ధాలు. ఇప్పుడు మనకి ఈజిప్టు లాంటి బానిసరికపు ప్రపంచంలో ఈరోజు మనం స్వతంత్ర దేశమైన పాలస్తీనా పరలోకానికి వెళ్ళడానికి ఎన్ని యుద్ధాలు మనం చేయవలసి వస్తుంది. ఈరోజు ఎన్ని కష్టాలు అనుభవించవలసి వస్తుంది మనం, ఎన్ని తెగుళ్ళు మనం అనుభవించవలసి వస్తుంది, ఎన్ని బాధలు మనం అనుభవించవలసి వస్తుంది, ఎన్ని శ్రమలు మనం అనుభవించాలి. ఇదంతా కూడా ప్రయాణకాలము. ఎన్నిసార్లు మీరు ప్రయాణకాలం జీవితాలన్నీ గురించి, యుద్ధాల గురించి మీరు విన్నారు మన పిల్లలు బోధించినప్పుడు? ఇది యుద్ధకాలం. ఈ ప్రయాణంలో ఎంతమంది రాలిపోతారు. కనుక యేసుక్రీస్తు చివరికి ముగింపు ఏమన్నాడంటే రక్షణ పొందేవారు కొద్దిమంది. అక్కడ యెహోషువా, కాలేబు, 20 ఏళ్ళ పైబడిన వాళ్ళు యెహోషువా, కాలేబు పాలస్తీనా చేరుకున్నట్లు 20 ఏళ్ళ పైబడిన వాళ్ళలో ఈజిప్టు దేశం నుంచి బయలుదేరిన వాళ్ళు ఎవరు కూడా పాలస్తీనాకు రాలేదు. అంటే మీ బ్రతుకులో పూర్తికాలం అయ్యేటప్పటికీ మీరు అనుకున్న దేశానికి చేరరు అనేది మనకు అక్కడ అర్థం అయిపోయింది. ఆ పాత నిబంధన సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం అండర్లైన్ చేసుకోండి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11వ వచనం. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో, ఐగుప్తు దేశము నుండి వచ్చిన ఇశ్రాయేలీయులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన, పూర్ణ మనస్సుతో తండ్రి అయిన దేవునినే అనుసరించిన కెనేజీయుడైన కాలేబు గారు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడనో పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించలేదు గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన పాలస్తీనా దేశాన్ని వారు తప్ప మరి ఎవరనూ చూడనే చూడరని ప్రమాణము చేశాడట. మనం కూడా ఈజిప్టు బానిసరికపు వ్యవస్థ, ఈరోజు ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతున్న వ్యవస్థ, బానిస, ఇంటికి బానిస, పిల్లలకు బానిస, భార్యకు బానిస, భర్తకు బానిస, ఇంటికి బానిస, ఉద్యోగానికి బానిస, సంపాదనకు బానిస, సుఖాలకు బానిస, నిష, మత్తుకు బానిస. అన్నీ మత్తులే కదండి, అన్నీ మత్తులే. దేవుడు ఏమన్నాడు? భూమి మీద ఈ ప్రయాణకాలము, భూమి మీద నుండి పరలోకానికి ప్రయాణకాలము, భూమి మీదే ప్రయాణకాలం. మరణిస్తే మీకు ప్రయాణం లేదు, గమ్యం చేరిపోతారు. మీరు మరణిస్తే ప్రయాణకాలం ఆగిపోయింది. 69 ఏళ్ళు దాటి 70వ ఏట నా ప్రయాణం సాగుతుంది. ఇంకా 15 ఏళ్ళు నాకు నా యవన పసితనం యవన కాలం తీసేయండి.
కానీ నేను ఎప్పుడు రంగరించుకున్నాను, 12:50 నుంచి రంగరించుకున్నాను. అంటే 12:50 నుండి 69వ ఏట వరకు, మన నవంబర్ వరకు ప్రయాణం చేస్తూనే ఉన్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో కొండలు, ఎన్నో మెట్టలు, ఎన్నో సుడిగుండాలు, ఎన్నో నదులు, ఇవన్నిటివి కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు, ఆశలు, పేరు ప్రఖ్యాతులు, సంపాదన, ఇవన్నీ. ఈ ప్రయాణంలో ఒక భార్య, ఆ భార్యకు ఈ ప్రయాణంలో మరొక ఇద్దరు పిల్లలు, మళ్ళా వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఆడగ మళ్ళా ఇద్దరు పిల్లలు. ఈ వాడ ఇప్పటికీ నేను నడుపుతూనే ఉన్నాను, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇప్పటికీ ఏమండి, ఈ యొక్క 58 సంవత్సరాలు నిండిపోగానే అంటారు, ఇక మీరు జాబ్ చేయలేరండి అని రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు 60 ఏళ్ళు, ఇంకో 2 ఏళ్ళు పెంచారు, 60 ఇయర్స్ రిటైర్మెంట్, నువ్వు ఒక పని చేయలేవు అంటారు. ఇప్పుడు నేను 69 సంవత్సరాలు దాటిపోయి 70 ఏళ్ళకి వచ్చేసాను. ఇప్పటికీ నాకు ఈ ప్రయాణంలో నా కొడుకు పిల్లలు, భార్య, నా కూతురుకు భర్త పిల్లలు, నా చుట్టూ ఉన్నవాళ్ళు, ఇప్పటికీ నేను వాళ్ళ కోసం అలా ప్రయాణం చేస్తూనే లాక్కుంటూనే వెళుతున్నాను. ఎంతమంది నా వెనకున్నా, ఎంత బరువు నాకు కనిపించినా, వాటన్నిటినీ తేలిగ్గా తీసుకుంటూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తానని కానీ నా ప్రయాణాన్ని ఆపలేదు. ఆ యేసు, ఆ దేవుని మాట వినండి, ఎంత అంటాడు. పూర్ణ అనే పదాన్ని వాడాడు ఇశ్రాయేలీల ప్రయాణం మొదలెడుతూ. చదువు తల్లి, మరియు ఎవడును, సంఖ్యాకాండం 32:11, ఒక్కసారి చూడండి, 11వ వచనం. 20 ఏళ్ళు మొదలుకొని ఈజిప్ట్ నుంచి బయలుదేరి, అంటే మనకు ఊహలు తెలిసిన కాలం అదే కదండి, 15, 16, 17, 18, 19, 20, అంటే ఊహ తెలిసిన కాలం. ఆలోచించడం మొదలు పెడతాం, దేన్నైనా ఇది మంచిది, ఇది చెడ్డది, మీరు అనుకున్న దానికి న్యాయం చేయగలిగిన వయస్సు అది, మీరు అనుకునే దానికి న్యాయం చేయగలిగిన వయస్సు. అప్పుడు 20 ఏళ్ళు ఇశ్రాయేల్ కాలం, మన పితరుల కాలం. ఇప్పుడు 10 ఏళ్ళు తెలిసిపోతున్నాయి అన్నీ వాళ్ళకి. ఇప్పుడు తండ్రి అడుగుతున్నాడు చూడండి, ఇప్పుడు మనం వర్తించుకుందాం, 10 ఏళ్ళ నుంచి మనం వర్తించుకోవాలి దీన్ని. 20 ఏండ్లు మొదలుకొని అభిప్రాయము కలిగిన వాళ్ళు ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషులలో, ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన ఇశ్రాయేలీలలో పూర్ణ మనస్సు దేవుని వైపు ఉండాలి. పూర్ణ మనస్సు, నీ మనసంతా ఎవరి మీద పెట్టుకున్నావు నాయన? నన్ను ఎక్కువగా ప్రేమించేవాళ్ళు నా దగ్గరికి వచ్చి, డాడీ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను అన్నప్పుడు, నో, తండ్రిని ముందు ప్రేమించు, సెకండ్ ప్లేస్ నాకు ఇవి అంటాను. ఈరోజు కూడా అండి, మీరు కూడా గుర్తించుకోండి, మీలో మొదటి స్థానం ఎవరికి, మీ మనస్సు మొదటి స్థానం ఎవరికి, మీ మనస్సుని ప్రథమ స్థానంలో ఎవరికి ఇచ్చారు, ఎవరి మీద కాన్సన్ట్రేషన్ నీ తలకాయ, ఆలోచించండి. దేవుడు ఏంటోనండి, ఆయన మనస్సుని, హృదయములను, అంతరంగాన్ని పరిశోధించే దేవుడు అంటాడు. ఎప్పుడు కూడా ఇన్ని కోట్ల మంది మనుష్యుల హృదయాలలోనే ఆయన దొంగ చూస్తుంటాడండి. కానీ ఈ 750 కోట్ల మందిలో వాళ్ళ మనస్సులో ఎవరున్నారని చూసే దేవుడికి టోటల్ ఏమవుతుందండి? అసలు ఎక్కడండి ఉంది? కోటికి ఒకడు ఉంటే 750 మంది ఉంటారండి. కోటికి ఒక్కడు నిజంగా దేవుని, తన మనసులో దేవుణ్ణి సంపూర్ణంగా నిలబెట్టుకునే వాళ్ళు ఉంటే 750 మంది ప్రపంచవ్యాప్తంగా ఉంటారు దేవునికి. దాంతో ఆయన ఎంజాయ్ చేయమంటే చేయగలడండి? పూర్ణ మనస్సుతో యెహోవాని అనుసరించాలి. ఎలాగ అనుసరించాలి? ఇశ్రాయేలులు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు గొడవ పెట్టారట. ఏం గొడవ పెట్టారు మోషే అని? మాకు ఈజిప్టు దేశంలో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా, అరణ్యంలో నడిపిస్తున్నావు మమ్మల్ని? ఎంత గొడవండి నాయకుడికి ఎంత గొడవండి? అంటే
ఈలు ఈ బానిసరకపు దేశము నుండి వాళ్ళ పితరులకు అబ్రహాము గారికి వాగ్దానం చేసిన వాళ్ళ సొంత దేశానికి పాలస్తీనా దేశానికి తీసుకువెళ్ళడానికి పాపం ఆ దేశంలో అడుగు చూడకుండా అడుగు పెట్ట చూసి అడుగు పెట్టకుండా ఉన్న మోషే కూడా వెళ్ళలేదండి అందులోకి దేవుని కోపానికి లోనైపోయి ఏమండి వాళ్ళు ఏమడుతున్నారట తేడారాగానే మాకు ఈజిప్ట్ దేశంలో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా మమ్మల్ని అరణ్య మార్గం గుండా చంపేయడానికి తెచ్చావా మేము ఈజిప్ట్ దేశంలో కీరకాయలు దోసకాయలు బీరకాయలు మేము అక్కడ తిన్నామని పొయ్యిల దగ్గర కొండల దగ్గర ఏడిచారట దౌర్భాగ్యులు ఇస్రాయేలీలు ఏమండి ఆళ్లేనండి కొండల దగ్గర ఏడిచారు నవ్వుతున్నావా మనకు కూడా కొండ గురించి ఎప్పుడు ఏడుపు తిండి వండుకోడాలు మార్నింగ్ టిఫిను మధ్యాహ్నం భోజనం మళ్ళా రాత్రి భోజనం తెల్లవారి బెడ్ టీ ఆ తర్వాత ఫుడ్ టీ అబ్బా 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 ఏడుపు ఏడుపు పొయ్యిల దగ్గరే కదండి ఆడవాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు పొయ్యిల దగ్గరే ఉంటారు ఎందుకు దేవుడి దగ్గరికి రాలేదు అలాగే ఇశ్రాయేలీయులు కుండల దగ్గర వాళ్ళ పొయ్యిల దగ్గర ఏడ్చారట సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం నాలుగో వచనం సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం నాలుగో వచనం వారి మధ్యనున్న మిశ్రిత జనము డిస్టర్బ్డ్ పీపుల్ డిస్టర్బ్డ్ మిక్స్డ్ బ్రీడ్ అనమాట అర్థం ఇటు దేవుడు కాదు అటు దెయ్యము కాదు ఇటు ఇటు కాదు అటు అటు కాదు ఎప్పుడు కదులుకుంటూ ఉంటారు వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు ప్రార్థన ప్రార్థన కన్నెడుతూ చేస్తారు వేషం దొంగ వేషం అంతా మిశ్రిత జనం అన్నాడు వాళ్ళని మిక్స్డ్ అంటే సాతాను వాళ్ళలో మిక్స్ అయ్యాడు ఆ మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచబ్బా నాన్ వెజ్ ప్రియారిటీ అటు వాళ్ళకి మాంసం 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 మాంస వాసన మాంసం మాంసాపేక్ష గల వారై ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మళ్ళా ఇశ్రాయేల్ ఏడ్చారట ఎందుకో మాకెవరు మాంసం పెట్టు మాకెవరు మాంసము పెట్టుదురు ఐగుప్తులో మేము ఉచితముగా తినినా ఐగుప్తులో మేము ఉచితంగా వెజ్ తిన్నాం వెజ్ చేపలను నాన్ వెజ్ తిన్నాం కీరకాయలను చేపలు నాన్ వెజ్ తిన్నాం కీరకాయలు వెజ్ తిన్నాం దోసకాయలను దోసకాయలు తిన్నాం కూరాకులను కూరాకులు తిన్నాం ఉల్లిపాయలను ఉల్లిపాయలు తిన్నాం తెల్లగడ్డలను తెల్లగడ్డలు తిన్నాం జ్ఞాపకమునకు వచ్చుచున్నాం ఈ ప్రయాణంలో మాకు ఇప్పుడు మా ప్రాణము సమస్యలను మా ప్రాణం సమస్యలు ఏడు తిండి లేకపోతే సమస్యలు పోతావా అనుకునే కూర రాకపోతే పడితే ఎరా కళ్ళు తిరుగుతున్నాయి నీకు ఏమండి అప్పటికి ఇప్పటికీ సరిపోయిందా ఆ ఇస్రాయేలీలకి ఈ క్రైస్తవులకి కోరికలు అలా చూడండి క్రిస్మస్ డ్రింక్ ఈట్ డ్యాన్స్ అంతే కదండి తినడం తాగటం డ్యాన్స్ రాయటం అదే క్యారెక్టర్ అన్న అవుతుంది చూడండి అదే క్యారెక్టర్ ఇస్రాయేల్ నుంచి క్రైస్తవుల వరకు సేమ్ క్యారెక్టర్ ఎవరమే తిరుగుబాటు నడిపించే నాయకుడి మీద నిర్గమాకాండం పదహారో అధ్యాయం రాసుకోండి రెండో వచనం నిర్గమాకాండం పదహారో అధ్యాయం రెండో వచనం అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు అరణ్యంలో ఇశ్రాయేలీయుల జనం అంత లక్షల మంది మోషే అహరోనుల మీద సణిగెను సణుక్కోవడం మొదలు పెట్టారండి ఎవరి మీదట మోషే అహరోనుల మీద సణుక్కున్నారా మిమ్మల్ని అక్కడ కొరడాలు కొట్టి రే మీరంతా కొండలకెళ్ళి ఇరారుల్లో ఉన్న గడ్డంతా పీకి అరణ్యంలో ఉన్న గడ్డంతా పీకి తీసుకొచ్చి మట్టి బాగా తొక్కి ఈ గడ్డిని అందులో కలిపి చక్కగా ఇటుకలు కాల్చి మయండ్రాని ఈజిప్షియన్స్ వీళ్ళందరినీ నానా బాధలు పెట్టారట నెల రెండు నెలల ఆరు మాసాల వన్ ఇయర్ 430 సంవత్సరాలలో 100 తరాలండి ఎన్ని తరాలు ఉంటుండే అనకూడదు ఒక 50-60 సంవత్సరాలు ఒక తరం అనుకోండి 430 సంవత్సరాల్లో ఎన్ని తరాలు ఉంటాయో లెక్కేసుకుంటే సుమారు 100 తరాల వరకు ఉంటాయి వీళ్ళందరూ బానిసరికి బ్రతుకు కొరడాలతో కొట్టేవారు సరిగ్గా మట్టి కానీ తొక్కకపోతే ఏమండి రామశేసు ఇంకో పట్టణం ఏంటిది పీతోము ఈ రెండు పట్టణాలని ఈల చెత్త కట్టించాడు ఫరో తొక్కండ్రా కట్టండ్రా బానిసరికి బ్రతుకులు కాలానికి తిండి లేక సమయానికి రెస్ట్ లేక
నిద్ర పోలేక కొర్రా దెబ్బలు తింటూ 430 ఏళ్ళు బ్రతికని బడాచోర్లు అందరూ కూడా ఏమంటున్నారు? మోషే అహరోనుల మీద సనిగెను సనిగుతున్నారట. ఏమనో ఇశ్రాయేలీలు మాంసము వండుకొని ఈజిప్టు దేశంలో కొండల దగ్గరే కూర్చొని చల్లారిపోకుండా తృప్తిగా ఆహారము తిననప్పుడు బొయ్య మీద ఉంటుండగానే తినడం మొదలు పెట్టేశాం. యెహోవా చేతి వల్ల ఏల చావకపోతే ఎందుకు? యెహోవా చేతులు అక్కడ చావలేకపోయాం. ఆ రోజు చంపితే బాగుండు కదా. అరణ్యం తీసుకుని మమ్మల్ని చంపాడు పెట్టి అక్కడ పొయ్యిల దగ్గర కూర్చొని మాంసం తినేవాళ్ళు వేడివేడివి. వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్. ఏమండే ఇస్రాయేల్కి మన అన్నయ్యలండి, మీ ఆళ్ళేం పయ్యోళ్ళు అనుకోకండి. అవర్ బ్రదర్స్, ఎల్డర్ బ్రదర్స్, సిస్టర్స్. ఎంత ఫన్నీగా ఉందండి ఇది. ఎవరు నడుస్తున్నారట వాళ్ళు? మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి. ఎక్కడున్నారట? పొయ్యి దగ్గరే కూర్చుండ్రు, కొండల దగ్గర. మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చొని తృప్తిగా ఆహారము తిన్నప్పుడు అబ్బా అన్నాడు మాంసం తినేసి. అబ్బా ఎంత మటన్, వేడివేడి మటన్, తేనుపులు వచ్చేస్తున్నాయి. యెహోవా చేతిలో ఏల చవకపోతే ఆ రోజే మమ్మల్ని మా పొయ్యిల దగ్గర చంపేవలసింది, కొండల దగ్గర. చూడండి దేవుణ్ణి ఎలా బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళు. ఒరే వేదవల్లారా, మీరు స్వతంత్ర దేశానికి రండిరా, మీకు అదే రా మీ దేశం. మీ పూర్వీకులందరికీ నేను వాగ్దానం చేసిన పాలస్తీనా దేశం రా. ఒక ద్రాక్షగల్ని ఇద్దరు మొయ్యాలరా అక్కడ. ఎక్కడ గడ్డి కోసుకొచ్చి మట్టి పిసుకొని పట్టణాలు కడుతున్నారు ఈజిప్షియన్స్ అందరికీ. మీరు మీకెందుకురా ఈ బానిస బ్రతుకు? ఆ ల్యాండ్ పాలు తేనులు ప్రవహించే దేశం రా నేను మీకు ఇచ్చేది. ఆ దేశానికి రండిరా, మీరు సుఖపడండి. నా పిల్లలు కదా, మీరు గొప్పవాళ్ళు కావాలి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే మీరు గొప్పవాళ్ళు కావాలి ఇస్రాయేలీలు. ఎందుకంటే ఇస్రాయేలీలను తలగా ఉంచుతానే తప్ప తోకగా ఉంచనన్నాడు ఆయన. తల భాగంలో నువ్వు ఉంటావు, తోక భాగంలో ఉండవు. అంత ప్రమాణాలు చేసిన దేవుణ్ణి ఇలా అంటున్నారు, మేము కుండల దగ్గర కూర్చొని తృప్తిగా మాంసమును తిని హ్యాపీగా ఉన్న ఆ రోజులు మాకు గుర్తుకొచ్చేస్తున్నాయి. అక్కడే చంపేవలసింది, మాకెందుకు ఇన్ని బాధలు? ఎక్కడ అరణ్యులో తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు అంటే, ఏంటి వేసుకుని గుడ్డలు ఉతకలేదండి వాళ్ళు. నంబరు మీరు 40 సంవత్సరాలట వాళ్ళ ఒంటి మీద గుడ్డ మాయలేదటండి. 40 సంవత్సరాలండి ప్రయాణంలో వాళ్ళ చెప్పులు అరగలేదటండి. ప్రయాణం చేస్తున్న కాలంలో రాత్రంతా అగ్నిస్తంభం, పురుగు పట్ర చాలామంది చూడండి. అరణ్యాల్లోకి వెళ్ళేటప్పుడు మంట వేసుకుని మంట చుట్టూ పడుకుంటారు. ఎందుకంటే ఏ పురుగు అయినా ఏ విష జంతువు అయినా రావచ్చు. ఆ నిప్పుని చూసి రాదది. అందుకే రాత్రులు అగ్నిస్తంభంగా వాళ్ళ మీద ఉండేవాడట నా తండ్రి. ఈజ్ మై ఫాదర్. పగలంతా మేఘస్తంభం, ఎండకు మాడి మసైపోతారేమో అని, చెమట పట్టి బట్ట మాసిపోద్దేమో అని, చెమట పట్టి కంపు కొడతారేమో అని పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉంటూ కంటికి రెప్పల ఇస్రాయిల్ని అరణ్యంలో నడిపిస్తూ 40 సంవత్సరాలు లక్షల మందను మేపడం అంటే చిన్న మాట అండి, అది జర్నీ. ఈరోజు కూడా దేవుడు నిన్ను పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి నీ మరణ దినం వరకు దేవుడు నిన్ను మేపడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నిలబడితే, నువ్వు నిలబడాలి. మరి ఈ వ్యామోహాలన్నింటినీ వదిలేయి. చదవాలి, డిగ్రీ తెచ్చుకోవాలి, పెద్ద జాబు సంపాదించాలి, విదేశాల్లో సెటిల్ అవ్వాలంటే నువ్వు వెళ్ళిపోయావు, బానిసత్వపు కోరలలోనికి వెళ్ళిపోయావు. అందుకే నా పిల్లలు అంటాను, మీరు ఏం చేసినా దేవుని పని మాత్రం మానకండి. మీకు ఇక్కడికి రాకముందు మీకు ఈ జ్ఞానం తెలియదు కనుక మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు ఉద్యోగస్తులా అయితే మీ కష్టాన్ని దేవుని కొరకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు ఉద్యోగస్తులా సెలవు కాలంలో దేవుని పని కలిగి ఉండండి. అందరికీ చెప్తానండి, ఏదో విధంగా నువ్వు దేవునికి ప్రథమ స్థానం నీ హృదయంలో ఇచ్చాయి. చదువమ్మా. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు, ఆకలితో చంపటానికి ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడి నుండి తోడుకొని వచ్చి, ఈ అరణ్యానికి మమ్మల్ని ఈజిప్టు దేశం నుండి బానిసరకు బ్రతుకుల నుండి తోడుకొని వచ్చితవా? ఆయన దేవుణ్ణి అడుగుతున్నారండి, దేవుణ్ణి అంటున్నారండి, దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నారండి. ఇస్రాయేలీలండి, ఇస్రాయేలు నా కుమారుడు అంటాడు చూసారా, అన్నందుకు దేవుడికి వేస్తున్నారు వీళ్ళు. ఎంత కఠినంగా మాట్లాడుతున్నారండి, అది నోరా అది నాలుక తాటిపట్ట అంటారు చూసారా. నరజాతిని నమ్మకూడదండి,
పెట్టినంత కాలం ఏదో అంటారు, పెట్టకపోతే మరేదో మాట్లాడతారు. దేవుణ్ణి ఎంత హీనంగా చూస్తున్నారండి ఈ యాకోబు గర్భాన పుట్టిన ఇశ్రాయేలు సంతానం. కన్న తండ్రి ఎన్ని బాధలు పడ్డాడు ఇశ్రాయేలు యాకోబు. ఆయన బ్రతుకు కాలం గురించి మనం చదువుకుంటున్నామండి. ఆ జ్యేష్ఠత్వ హక్కును సంపాదించడానికి గర్భంలోంచి పోరాటం చేసుకొచ్చాడండి. తండ్రిని మోసం చేశాడండి, అన్నను మోసం చేశాడండి, కానీ దేవుణ్ణి మోసం చేయకూడదు అనుకున్నాడండి. వాట్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్. ఈ సర్వ సమాజమును ఆకలితో చంపటానికి ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వచ్చిత్రని అహరోను మోషే గాళ్ళ మీద తిరుగుబాటు చేశారండి దేవుని కలిపేసి. యెహోవా మోషేని చూచి, యెహోవా పాపం చూస్తారు కదండి, దేవుడు కదండి, మంచోడండి, నా పిల్లలు తిడుతున్నారా మీరు. దేవుడు మోషేని అహరోను చూసి అంటాడు, ఇదిగో ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారంను కురిపించేది, పిట్టమాంసాన్ని తీసుకొస్తాను, దేవదూతల ఆహారాన్ని తీసుకొస్తాను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తము ఆనాడే కూర్చుకొనవలెను వాళ్ళు బట్టల మాయలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళ స్నానపానాలు లేవు. వాళ్ళు 40 ఏళ్ళండి, వాళ్ళ బట్టల మాయలేదండి, వాళ్ళ చెప్పులు అరగలేదండి, వాళ్ళకి చెమట పట్టలేదండి. కారణం పగటి వేళ మేఘస్తంభం, మబ్బు రాగానే ఎండాకాలం అబ్బాయి ఎంత చల్లగా ఉంది ఆనందంగా అనుకుంటాం, ఎండాకాలంలో మంట మంట వెచ్చగా ఉండగానే ఎంత హ్యాపీగా ఉంటాం. నిజంగా అండి, ఈరోజు ఈ భూమి మీద మీరు కూడా అంతేనండి. వాళ్ళని ఇప్పుడు మనం పోల్చుకుందామండి. మీలో ఇప్పుడు ఎవరు, మీ హృదయంలో ఎవరు ప్రధాన పాత్ర, ఎవరు మీకు దేవుడు మీ మనసును చూస్తే పూర్ణంగా మీ మనసును దేవునికి ఇచ్చారా? మీరు లోకం కోసం గడుపుతున్నారు కదా, చదువు లేనంతకాలం బడి గురించి గొడవ, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం గురించి గొడవ, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి గురించి గొడవ, పెళ్లి వచ్చిన తర్వాత పిల్లల కొరకు గొడవ, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ చదువుల గురించి గొడవ, ఆ పిల్లలు చదువుకుంటే వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి గొడవ. ఈ తర్వాత నువ్వు అయిపోయింది నీ టైం, సమాధికి మోసేయాలి వాళ్ళందరూ నిన్ను. ఏం సాధించావు ఈ బానిసరకపు ప్రపంచంలో? ఈ బానిసరకపు ప్రపంచంలో ఏం పని చేశావు? డబ్బు, ఆస్తులు, సంపద, పేరు ప్రఖ్యాతులు, దోపిడీ విధానం పట్టుకుపోతావు? ఏమైనా ఏమైనా పట్టుకెళ్ళగలవా? 10 పైసలు పట్టుకెళ్ళలేని నువ్వు, నీ మలత్రాడే నీకు నీ కూడా రాదు, నువ్వు వేసుకునే గుడ్డ మొక్క నీతో ఉండదు, నువ్వు ధరించుకునే దేహమే నిన్ను విడిచిపోతుంటే ఈ ఎవరి కోసమయ్యా ఈ బాధలన్నీ నీ బ్రతుకు కాలం? ఇశ్రాయేలు చేసిందంతా అంతకంటే డబల్ ఈరోజు మనం చేస్తున్నాం. దేవుడికి ఏమీ చేయటం లేదు, ఏమీ చేయటం లేదండి. మిశ్రిత జనంగా మారిపోయేవాడు, మిక్స్డ్ బ్రీడ్. మీరు మీ అపవాది దురాశలు నెరవేర్చగోరుచున్నారు, మీరు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీరు దేవుని పిల్లలు కాదు, నా పిల్లలు కాదు, నా బ్రీడ్ కాదు. దుష్టబీజము నుండి పుట్టిన వాళ్ళు మీరు, అక్రమ బీజము నుండి పుట్టిన వాళ్ళు, మిక్స్ అయిపోయారు మీరు. బయటకేమో దేవుని పిల్లలుగా కనబడుతున్నారు, లోపల చూస్తే అంతా దుష్టుని యొక్క క్యారెక్టర్ ఉంది మీలో అంటున్నాడు. బాధపడిపోయాడు దేవుడు, బాధపడిపోయాడు. వాట్ ఎ వండర్ఫుల్ అండి, ఇట్స్ ఎ లైఫ్ స్టోరీ, ఇట్ ఈస్ అవర్ రియల్ లైఫ్ స్టోరీ అండి. భూమి మీద ఇశ్రాయేలులు అలాంటి అనుకుని నవ్వుకోకండి, మనం కూడా అలాంటి వాళ్ళమే. ఈరోజు మనం దేనికి ఇస్తాం మన ప్రియారిటీని? ప్రయాణమై వెళ్తున్నాడు యాకోబు ఇలాంటి సంతానాన్ని కనడానిక. ఇన్ని బాధలు అనుభవించి రాతిని పెట్టి నూనెతో అభిషేకించి మహారాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి పునాది వేసిన యాకోబు సంతతి క్రూరులైతే ఇశ్రాయేలులు ఈ వేళ్ల వరకు దేవుని యొక్క కోపం యూదుల మీద రగిలిపోతుంటే వాట్ అబౌట్ క్రిస్టియన్? మీరు చెప్పండి ఇప్పుడు. అంతగా ప్రేమించిన దేవుని మనస్సు నెరిగిన ఇశ్రాయేలీలు నడిపించే నాయకుల మీద తిరుగుబాటు చేసి బానిసరిక వ్యవస్థ, ఈజిప్ట్ దేశంలో మేము ఎందుకు చావలేదు, ఎందుకు మమ్మల్ని చంపేలేదు అని అడుగుతున్నారండి. వాళ్ళ పితరులకు వాగ్దానం చేసిన పాలుతీనులు దేశానికి నడిపిస్తున్నప్పుడు ఇదేనా మీరు దైవజనుడికి ఇచ్చిన మర్యాద గౌరవం? ఈరోజు ఆమె చాలామంది ఎడుగుతారండి. ఎందుకు అడుగుతారు? ఏటండి బాబు, నేనప్పుడు దేవుడు అంటాడు, దేవుడు పని అంటాడు. ఉండదా మీకు చరిత్ర తెలిసిన వాడిని?
ఇశ్రాయేల్ గతాన్ని తెలిసిన వాడిని, ఇశ్రాయేల్ హిస్టరీ తెలిసిన వాడిని, గాయపడిన కన్న తండ్రి హృదయాన్ని చూసిన వాడిని, ఆనాటి నుంచి నా 60-70 ఏళ్ళ నా జీవితంలో నా కన్న తండ్రి ఎలా వాపోయాడో, నా కన్న తండ్రి మనసు ఎలా చితికిపోయిందో నాకు తెలుసండి. ఐ స్టడీడ్, పరిశోధించాను నా తండ్రి మనసు ఏంటో. జలప్రళయంలో నాశనం అయిపోయారు, సుదుమ గుమర్రలో నాశనం అయిపోయారు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల కాలానికి దేవుని పిల్లలు కన్నాడు. ఇశ్రాయేలు దేవుని కుమారుడు అని పేరు పెట్టి, ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలు అని పేరు పెట్టి, నా పిల్లలు నా వాళ్ళు నా స్వాస్థ్యం అనుకున్నందుకు తగిన బుద్ధి చెప్పారండి. వాళ్ళ మీదకు వచ్చిన శాపం మీకు తెలుసు కదా, కడ వరకు యూదుల మీద నా కోపం, తుతముట్టిస్తాను వాళ్ళ నాశనం చేసేస్తాను అన్నాడు. ఆశపడి ఆరాటంతో అనాది సంకల్పం నుంచి కలలుగన్న పిల్లల్ని తన కోపాగ్నికి బలి చేస్తున్నాడండి. ఈరోజు ఇంతే మిగిలారండి శేషం, అక్కడ ఎంతమందే ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో, ఎంతమంది క్రైస్తవులు వాళ్ళు ఇంతేనండి. మరి 300 కోట్ల నకిలీలండి వీళ్ళంతా, నకిలీలు. అమెరికాలో ఉన్న క్రైస్తవులు ఎంజాయ్, యూరప్ దేశాల్లో ఉన్న క్రైస్తవులు ఎంజాయ్, పిచ్చివాళ్ళుగా మారిపోయారండి, పాపాత్ములుగా మిగిలిపోయారండి, దేవుడి గురించిన ఆలోచన లేదండి, అక్రమార్కులుగా ఉన్నారండి. ఎంతవరకు ఆలోచిస్తాడో తెలుసా, మనం పుట్టినంత వరకు ఆయన వేచి ఉన్నాడు. కీర్తన 90:10 మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఎనదర్ 10 ఇయర్స్ ఇస్తానన్నాడు. ఆయనను వాటి వైభవం ఆయాసం, వాటి వైభవం ఈ లోకంలో బ్రతకాలంటే ఆయాసమే వాటి వైభవం. ఎందుకు బతుకుతావు, దేనికి బ్రతకాలి, బ్రతికితే దేవుడి కోసం బ్రతుకు, రిజల్ట్ మంచిది ఉంటుంది. లోకం కోసం బ్రతికితే వాటి ఫలము ఆయాసమే, దుఃఖమే. అందుకేనండి ఈరోజు నమ్మంటాను, అందుకే నన్ను చూసి నమ్మండరా, నన్ను చూసి నమ్మండి, ఏదో చూడాలని అనుకోకండి. ఈరోజుకి కూడా నా కుటుంబాన్ని ఈ పెద్ద నావని ఈదుకుంటూ వెళ్తున్నాను, వాళ్ళనే కాదు ఎంతోమంది నా పిల్లల్ని పెంచుకుంటూ వస్తున్నాను నా తండ్రి కోసం. మనలో ప్రతి ఒక్కరూ, మీలో ప్రతి ఒక్కరూ ఒక డాడీగా మారాలి, దేవుని కోసం బ్రతకడానికి నిర్ణయం తీసుకోవాలి. మీ జీవితాలన్నీ ఈ భూమి మీద ఉన్నంతకాలం ఈ యుద్ధకాలం, ఈ యుద్ధకాలంలో మీ తండ్రి కోసం ఏం చేయగలుగుతున్నారు, ఏం చేయబోతున్నారు. నేను పుట్టాను కనుక మహాజ్ఞానం మీకు కైవసం చేశాను, మీకు ఇచ్చేసాను దాన్ని, ఇంకా చాలా ఉంది ఇస్తాను మీకు. అందుకే నన్ను బ్రతికించుకున్నాడు. ఇంకా 10 ఏళ్ళు నేను బ్రతకాలా, 10 ఏళ్ళు నాకు అవసరమా? నేను ఎంత వరకు బ్రతుకున్నా నా తుది శ్వాస వరకు దేవుని యొక్క మనస్సు ఏదో, ఆయన ప్రేమ ఏంటో, దాని ఎత్తు దాని పొడవు దాని లోతంతో మీకు రుచి చూపించే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను నేను నా తండ్రి దగ్గరికి. దేవుణ్ణి నిందించకండి, లోకం కోసం దేవుణ్ణి అవమానించకండి, దేవుడు మాకు ఇవ్వలేదని బ్లేమ్ చేయకండి దేవుణ్ణి. పాలుతీర్ను ప్రవహించే దేశానికి వెళ్ళడానికి వాళ్ళు ఎన్ని అసహ్యంగా దేవుణ్ణి అనుమానించి మాట్లాడారు నాయకుల్ని. పరలోకానికి వెళ్ళడానికి మనం ఇన్ని కష్టాలు ఎందుకు అనుభవించవలసి వస్తుందో మీరు అర్థం చేసుకోండి. జీవితం భక్తితో కూడుకున్నదై ఉండాలి, నటించేదై ఉండకూడదు. మొదటి ప్రియారిటీ దేవునికి ఇవ్వాలి. దేవుని పని పూర్తయ్యే వరకు నీ పని గురించి నువ్వు ఆలోచించద్దు, ఎందుకంటే దేవుని పని పూర్తయ్యే ఆలోచనలో నువ్వు ఉంటే నీ పని పూర్తి చేసుకుంటూ ఆయన నీ వెనకే వస్తాడు. ఈ టేస్ట్, ఈ రుచి మీకు తెలియాలి. నాకు చేస్తున్నాడు, నేను అబద్ధం ఆడలేదు, సాక్షి నిజం చెప్తున్నాను దేవుని ఎదుట మీ అందరి ఎదుట. నా పనులన్నీ ఆయనే చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.